అవామనేష్ కి స్వాగతం. కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా ముదల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠలరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకి విద్యార్థులు విద్యార్థినులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి 25 లక్షలతో మంజూరైన ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ల్యాబ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎంసెట్ కోర్సులను బాలికలకు ప్రవేశపెట్టిందని, వొకేషనల్ కోర్సులు ప్రారంభిస్తామని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. సెకండ్ ఇయర్ మరి త్వరలోనే మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటాను. మరి మీరందరూ కూడా చదువు బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. అందరూ కూడా 900 పైనే మార్క్స్, లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 900 పైనే మార్క్స్ వచ్చినట్టు చెప్తున్నారు. సెంటర్ ఇక్కడే ఈ కాలేజ్లోనే సెంటర్ కూడా మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించి మంచి కోర్సెస్కు మీరు అందరూ కూడా పోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా, మేమందరం కూడా. తర్వాత ఇంకో ముఖ్య సూచన మీకు, మరి ఈ సంవత్సరమే మన ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఎంసెట్ కోర్సెస్ మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వహిస్తుంది. మరి దాంట్లో పాస్ కావాలంటే మంచి ట్రైనింగ్ కావాలి, మంచి దానికి స్పెషల్గా ఒక కోర్సు మరి చదివిన వారే పాస్ అవుతుంటారు. దానికోసం మరి మీకు సిటీస్లో వెళ్ళి 2 మంత్స్ 3 మంత్స్ ఎంసెట్ కోర్సు తీసుకోవాలంటే మరి ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది. అందువల్ల మీకు ఇక్కడ లోకల్లోనే మన కాలేజ్కు దగ్గర ప్రాంతంలోనే ఓన్లీ ఫర్ గర్ల్స్ అమ్మాయిలకు నిర్మల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజీలో మీకు ఎంసెట్ చదవడానికి మరి ఉచిత కోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ కానీ మన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఇంటిమేషన్ వస్తుంది. మరి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎంసెట్ కోర్సు కొరకు అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఎంసెట్ పరీక్ష రాస్తే మరి మీకు మెన్స్ కోర్సులకు మరి డాక్టర్ కోర్సు కానీ ఇంజనీరింగ్ కోర్సు కానీ బీఎస్సీ కోర్సు కానీ బీఎస్సీ కానీ ఇటువంటి కోర్సులకు పోయే అవకాశం ఉంటుంది తప్పకుండా. మరి ఈ సంవత్సరం గర్ల్స్ కోసం పెట్టారు, నెక్స్ట్ ఇయర్ నుంచి బాయ్స్ కోసం కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మీరు తప్పక దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా మరి సూచిస్తాం. ముదల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ మరియు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో బస్టాండ్ మరియు ప్రధాన రహదారులు వీధుల వెంట కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. వేగం కంటే ప్రాణం విలువైందని తెలుసుకోవాలని చెప్పారు. ఇవ్వండి స్థానాన్ని.
talk while driving. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.